భవానీబాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీబాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి? దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటమేమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరాని చూస్తున్నారా? నాగాయలంక నరసింహరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగ తీశాడు. నా పరువు కోసం నేనేం చేశానో తెలుసా? ఏం చేశానో తెలుసా? కృష్ణారావు, ఏం చూసి నీ ఎమ్మడబడిందిరా నా బిడ్డ? పిసికితే పిడికెడు నచ్చరమద్దయిపోతావు. నరసింహరాయుడు గారు, వీళ్ళు మేజర్లు, వీళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు వీళ్ళకు. మర్యాదగా వచ్చి బండెక్కుతావా? ఇన్ని ఏసేయమంటావా? మీకేదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకు వెళ్ళండి. మేము కోర్టుకు వెళ్ళాలో వాళ్ళని కాటికి పంపాలో ఇప్పుడే తెలుసుకుంటాం. అడుగు ముందుకు వేసావా, కాల్చి పారేస్తాను. గెట్ అవుట్! ఏట్రా కాలుస్తావుంటే భయపడతావు అనుకున్నావా? కాల్చరా, దమ్ములే కాల్చు. వద్దురా, వద్దు. మనం చచ్చినా పర్వాలేదని అది కూర్చుంటే దానికోసం మనం చచ్చే దగ్గర మిస్టర్ వెళ్ళిపోతాం. హై, పట్టండి, నడవండి. నన్ను కాదని నా బిడ్డతో సహా ఎవరూ మిగిలకూడదు. పెంచి మారేయండి. దండాలు బాబు గారు. నమస్కారం బాబు గారు. ఏమయ్యా, బిఏ పాస్ అయ్యామంటగా? అందుకే మన సినిమా హాల్లో పనిచేయించడానికి తీసుకొచ్చా బాబు గారు. చేస్తావా కుమార్ దాస్? డిప్ప మీద కొట్టానంటే నీ అబ్బా అబ్బా కనపడతాడు. బాబు గారు అడుగుతుంటే మాట్లాడమేంటిరా? తండ్రి అంటే గౌరవం లేదా? నేనంటే భక్తి లేదా? ఇదిగో నీ అడ్మిషన్. ఏమిటిది? ఈ డేడుపు చూసి మీరు మోసపోకండి బాబు. గేట్ కీపర్ ఉద్యోగం చేయాలంటే ఇక నామోషిగ్గా ఉంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీ అయ్యకి చెప్పు. బాబు గారు నాకు హిందూ కాలేజీలో ఎంఎస్సీ ఇప్పించారు నాన్న. బాబు, తాతగారు మా తాతకు అన్నం పెట్టారు, మీ నాన్నగారు నాకు అన్నం పెట్టారు, ఇప్పుడు ఇప్పుడు మీరు నా కొడుక్కి. చూడండి, తరానికి తరానికి మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఎంత ప్రేమ పెరిగిందో చెప్పాలి, కానీ ఎంత రుణం పెరిగిందో గుర్తు చేయకూడదు. రేపు ఇంటికి వచ్చి క్యాష్ తీసుకెళ్ళు. ఇదేంటే, లవ్ లెటర్ ని మనిషి ఇవ్వకుండా గాలిచ్చింది? మీరెవరో కానీ కనిపించకుండా లవ్ లెటర్స్ ఇస్తే దీన్ని విసిగిస్తున్నాడే. మీ మీద మనసు పడి వందల్లో లవ్ లెటర్స్ రాశాను, కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు. అందుకే నా హార్ట్ బీట్ చెప్పుకోవడానికి నీకు ఈమెయిల్ పంపాను. నా లవ్ పాస్ చేస్తావనే హోప్తో మీ ప్రేమదాసు కుమార్ దాసు. దొరకపోతాడా? మా డాడీతో చెప్పి వాడి హెడ్ ని కోడి మెడ విరిచినట్టు వీచేస్తా. కుమార్ దాస్ అండి. ఏం సార్ ఇది? ఎవరండి మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారు? చెప్పి కొట్టాలి నిన్ను. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, బట్ స్పైనల్ కార్డ్ సివియర్ గా డ్యామేజ్ అయింది, కోలుకోవడానికి టైం పడుతుంది. మీ
మీరు మా వాడి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా జరిగింది? లవ్ లెటర్స్ రాశాడని, ఈమెయిల్ లో లవ్ మెసేజ్ పంపాడని. మా వాడు పంపాడు? కాదు సార్, నేను పంపాను. పంపింది నువ్వైనప్పుడు మా వాడిని ఎందుకు కొట్టారు? నేను ఎల్ కుమార్ దాస్ సార్, అతను జీ కుమార్ దాస్. అతను నేననుకుని పొరపాటును కొట్టారు. వాడు కాదని చెప్తే నన్ను చంపేస్తాను భయపడి చెప్పలేకపోయాను సార్. ఎవరిరా నువ్వు లవ్ చేసిన సుందరాంగి? నాగేశ్వర్ అండి. ఏ ఊరు? నాగాయలం. అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లిగాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడు రా నువ్వు? మంత్రు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును, మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్ల గోవింద్ గోవింద్. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప. అయినటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనుక మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువు ఉండవు. ఎంత పొగరే నీకు? ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాణ్ణి మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అరడ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస పిరికి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకు లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కుని తంటాను రా. కానీ మీరు చేసింది ఏంటి? ఎల్ కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరు అనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి, ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా.